ఓకేనా? ఓకే. ఈరోజు కరోనా అదే విధంగా మా సీతక్క గో హంగర్ గో సవాల్ విసిరింది. ప్రధానంగా ఏంటంటే దాని ఉద్దేశము ఏమాత్రం అవకాశం ఉన్నా చేతనైన వాళ్ళు పేదవాళ్లకు సహాయాన్ని అందించి పేదల ఆకలిని దూరం చేయాలని చెప్పి ఒక నినాదంతో సీతక్క మమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పి విజ్ఞప్తి చేసింది. దాంట్లో భాగంగా అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు గత 45 రోజుల నుంచి లాక్డౌన్ వల్ల ఏమి పని లేక ప్రభుత్వం అందించిన నగదు కానీ తినుబండారాలు కానీ కుటుంబాలకు సరిపోక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న పేదలకు, వాళ్ళు మైనారిటీలు కావచ్చు నాన్ మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మా తరఫున వీలైనంత మేరకు, ముఖ్యంగా మా రేవంత్ మిత్రమండలి తరఫున మా ఆసిఫ్ అలీ, మోయిజ్, మిగతా మా రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ మా వాళ్ళందరిని ఒక సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఇది పేదవాళ్లకు సహాయాన్ని అందించి రంజాన్ పండుగ సందర్భంగా కానీ కరోనా లాక్డౌన్ సందర్భంగా పేదలను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా సీతక్క ఏదైతే పేదవాళ్ళ ఆకలిని దూరం చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి ప్రయత్నాలు వ్యక్తులు ఎంత చేసినా కూడా కొంతమేరకే అవుతుంది, ప్రభుత్వాలు ముందుకు రావాలి. కానీ నిన్న కేసీఆర్ గారు 6 గంటలు 7 గంటలు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కనీసం పేదలకు ప్రతి కుటుంబానికి 7,500 ఏదైనా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటిస్తాడేమని మేము అనుకున్నాం. అది ప్రకటించకపోను ప్రతిపక్షాలను తిట్టడానికి, లేకపోతే సమస్యలు లేవనెత్తిన రైతులను అవమానించే విధంగా తలమాసిన వాళ్ళని, విధవలని రకరకాలుగా తిట్టే ప్రయత్నం చేశారు. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, నిన్న మంత్రివర్గ సమావేశం మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే కేవలం వైన్ షాపులు తెరవడానికి అవసరమైన తతంగాన్ని పూర్తి చేసినట్టుగా కనిపించింది. ఇవాళ చంద్రశేఖరరావు గారు 3,000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ఉంది, ఇందులో 890 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక ఇట్లా పక్క రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి మద్యం ఇక్కడికి వరదలై పారుతుంది, కాబట్టి మనమే సొంతంగా మద్యం దుకాణాలు తెరిస్తే లాభం ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆ మాట అన్న కేసీఆర్ మద్యం ధరలు పెంచాడు. పోయినసారి ఏమన్నాడు కేసీఆర్, ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ ఏవైనా అత్యవసర వస్తువుల ధరలు పెంచితే పీడీ యాక్ట్ పెడతా అన్నాడు. ఇవాళ మరి పేదవాడు సరే వాడు కూరగాయలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మోసుకొచ్చేదని చేసి ఏమాత్రం కొంచెం ఎక్కువ ధర కమ్మినా ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టమని చెప్పిన ప్రభుత్వం ఇవాళ లిక్కర్ మీద కేసీఆర్ఏ స్వయంగా 16% అదనంగా పెంచాడు. కేసీఆర్ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం లేదా? రెండవది, ఇవాళ వైన్ షాపులు, బార్ షాపులు తెరవడం, వైన్ షాపులు, లిక్కర్ షాపులు తెరవడానికి మేము లాక్డౌన్ మొత్తం అంటే రెడ్ జోన్లో కూడా సడలించినాం. కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకరికొకరు ఆనుకొని ఉండొద్దు, దూరంగా నిలబడాలి, కొన్ని నిబంధనల మేరకే వీళ్ళకి అనుమతులు ఇచ్చినాం, నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా కూడా అనుమతులు రద్దు చేస్తామని కేసీఆర్ గారు చెప్పారు. నేను అడుగుతున్నా, ఇదే నిబంధనలతో రేషన్ షాపులు, ఇదే నిబంధనలతో సూపర్ మార్కెట్లు మొదలు పెడితే నడవవా? ఇదే నిబంధనలతో పాన్ డబ్బాలు ఓపెన్ చేస్తే నడవవా? ఇదే నిబంధనలతో ఇవాళ అరటి పండ్ల బండ్ల దగ్గర చేస్తే నడవదా? ఇవాళ పేదవాళ్ళ మెకానిక్ షెడ్లు నడవవా? అంటే ఈరోజు పేదలకు ఉపయోగపడే కూరగాయల దుకాన్లు బంద్ చేస్తావు, సూపర్ బజార్లు బంద్ చేస్తావు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పరిశ్రమలను బంద్ చేస్తావు, దీనికి మాత్రం నిబంధనలు పెట్టినా అంటున్నావు. ఇవాళ ఇదే నిబంధనలతో పేదవాళ్ళకు కూడా అవసరమైన చిన్న చిన్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారులు అందరికీ కూడా మీరు అనుమతులు ఇవ్వండి, వాళ్ళు నిబంధనలు పాటించకుంటే వాళ్ళకు కూడా రద్దు చేయి. వైన్ షాపులల్లో అంటే లిక్కర్ కంపెనీలు వచ్చి నీ కమిషన్లు ఇచ్చినాయి కాబట్టి ఆ కమిషన్లు తీసుకునే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న 2-6 గంటలు కేబినెట్ డ్రామా చేసి రాత్రి 2 గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చివరికి తేల్చింది ఏందా కేసీఆర్ అంటే, మంద అమ్ముకుంటా నేను ఎక్కువ ధరకు, బ్లాక్లు ఎవడో అమ్ముకునేది ఏంది, ఆ బ్లాక్లు నేనే అమ్ముకుంటాను, రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వచ్చింది. అంతకుమించి రాత్రి మాట్లాడిన దాంట్లో ఏమైనా పేదలకు ఆర్థిక సహాయాన్ని పెంచిండా, పోనీ ఏమైనా బియ్యం పెంచిండా, పోనీ ఇంకేదైనా సహాయం అందించిండా? ఇవాళ 12 కిలోలు ఇస్తున్నా అని చెప్తుండు, సిగ్గుండాలి కేసీఆర్ 12 కిలోలు ఇస్తున్నాను చెప్పడానికి. 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 6 కిలోలు తెల్లని రేషన్ కార్డు ఉన్న వాళ్ళు నెల నెల నువ్వు ఇస్తున్నావు, 5, 6, 11 అయిపోయినాయి. ఇక నువ్వు అదనంగా ఇచ్చింది ఏంది 1 కిలో? 1 కిలో బియ్యానికి నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఏంది? ఇవాళ 1,500 ఇచ్చినా అంటున్నావు. ఇవాళ నువ్వు ఇండ్ల కిరాయిలు
పేదోలు ఎవరు ఇళ్ల కిరాయిలు అడగొద్దు అంటున్నావు. ఇళ్ల కిరాయి మీదనే బతికేటోళ్లకు నువ్వు ఏమైనా ఇంటి పన్ను రద్దు చేసినావా, నీటి పన్ను రద్దు చేసినావా, కరెంటు బిల్లు రద్దు చేసినావా? నీ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులన్నీ కట్టాలి, నువ్వు మాత్రం కిరాయిదారులకు ఓనర్లకు పంచాయతీ పెట్టినావు. ఇవాళ ప్రైవేటు కంపెనీలలో పనిచేసిన వాళ్ళందరికీ జీతాలు బరాబరు ఇవ్వాలను, కానీ అదే నమస్తే తెలంగాణలో చేసే రిపోర్టర్లకు నువ్వే 50% జీతాలు కోసినావు. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకు నువ్వు 50% జీతాలు కోసినావు. అంటే కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. ఇవాళ కరోనా సందర్భంగా పేదలను ఆదుకోలేదు, ఇవాళ రంజాన్ సందర్భంగా కూడా మైనారిటీలకు నువ్వు ఏ మదనంగా చేసినావు. మౌజాన్లు అదే మౌలానాలు వాళ్లకు 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేవు, గుళ్ళల పూజారులకు జీతాలు ఇస్తలేవు. అంటే ఇవాళ వాళ్ళకి వేరే వృత్తి తెలియదు. వాళ్ళు ఏమైనా ఆటో నడుపుతారా, రిక్షా నడుపుతారా, లేకపోతే పోయి ఏమైనా ఫ్యాక్టరీలో పనిచేస్తారా? వాళ్ళకి తెలిసిన విద్యనే ఇది. గుళ్ళో పూజారులు కానీ లేకపోతే మసీదులలో ఉండే మౌలానాలు కానీ లేకపోతే వీళ్ళందరూ వాళ్ళకు ఒక్క రూపాయి సాయం చేయలేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు నిన్న అడ్డగోలుగా మాట్లాడిండు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు లేదు, ఒక చిల్లరోడు తాగి చెట్ల కింద మాట్లాడినట్టుగానే ఉన్నది. ఈ చిల్లర మాటలు మాన కేసీఆర్, నీకు చిల్లర బుద్ధులు ఉండొచ్చు కానీ మాటలు కూడా చిల్లరగా మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి కుర్చీకి కొంత గౌరవం ఉండాలి. నువ్వు ఆ కుర్చీలో కూర్చొని ఉన్నావు. ఇవాళ నువ్వు రైతుల దగ్గర పండించిన పండంత 30 లక్షల టన్నులు కొన్నాడు. 30 లక్షల టన్నులు కొన్నది నువ్వు నిజమైతే కూడా దానికి అవసరమయ్యేది 5,500 కోట్ల రూపాయలు మాత్రమే. 1,835 రూపాయలకు మెట్రిక్ టన్ లాకంటే ఒక టన్నుకు 18,350 రూపాయలు అవుతుంది. 30 లక్షల టన్నులు కొన్న లెక్కేస్తే కూడా 5,505 కోట్ల రూపాయలు అయితే 35,000 కోట్ల రూపాయలు రైతు పంట కొనడానికి నేను నిధులు కేటాయించిన అన్నావు కదా, మిగతా 30,000 కోట్ల రూపాయలు తీసుకొని పోయి ఎవరి ముక్కులో పెట్టినావు అని నేను అడుగుతున్నా. ఇవాళ బత్తాయిలు కొనలేదు, అకాల వర్షానికి రాలిపోయిన మామిడికాయలు కొనలేదు, తడిసిపోయిన ధాన్యం కొనలేదు. వరి కొనుగోళ్ళు నువ్వు ప్రతి క్వింటాల్కు 6-7 కిలోలు తరుగు తీస్తున్నారు, రైతులాడ రోడ్లు ఎక్కుతున్నారు. నువ్వు రైతులను ఆదుకోలేదు, కూరగాయలను ఆదుకోలేదు, లేకపోతే పండ్లను ఆదుకోలేదు, ఎవరిని ఆదుకోలేదు? ఎవరిని ఆదుకున్నావు కేసీఆర్? నువ్వు ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను ఆదుకోలే, వలస కూలీలను పంపించాల్సిన రైళ్లు కానీ బస్సులు కానీ కేసీఆర్ ఏర్పాటు చేయడం లేదు. అంటే ఈ రకంగా పేద ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ అందరి మీద, కాంగ్రెస్ నాయకుల మీద మరీ రుబాబ్ చేసినట్టుగా మాట్లాడుతుండు. నిన్న కేసీఆర్ మాట్లాడింది ఒక చిల్లరోడు మాట్లాడినట్టుగా ఉంది. ఈ చిల్లర వ్యవహారాలు మాను కేసీఆర్, ముఖ్యమంత్రి అనే కూర్చి గౌరవాన్ని కాపాడు. ఇవాళ సారాయి అమ్ముకోనికే నీ మంత్రివర్గం పెట్టినవా? నిన్న మొత్తం టోటల్గా ఎపిసోడ్ చూసిన వాళ్ళకు, ఈడున్నోళ్ళే కాదు రాష్ట్రంలో ఎవరినన్నా అడగండి, 6 గంటల మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏదన్నా ఉందంటే వైన్ షాపులు, లిక్కర్ షాపులు తెరవడమే. వైన్ షాపులు, లిక్కర్ షాపులు తెరవడమే కాదు, 16% అదనంగా వసూలు చేసుకుంటావు. ఇక దొంగ సారాయి అమ్ముకునేటోనికి నీకు తేడా ఏముంది? నువ్వు చేస్తున్నది అదే పని. పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్నందుకు కనీసం అని ఖర్చన అయితే ఎక్కువ ధరకు అమ్ముకున్నాడంటే నువ్వే సొంతంగా అమ్ము అంటున్నావు. ఇవాళ నిత్యావసర వస్తువులు, అత్యవసర వస్తువులు అధిక ధరకు అమ్ముతే పీడీ యాక్ట్ పెట్టమన్నావు. తక్షణమే నేను డీజీపీని డిమాండ్ చేస్తున్నా, లిక్వర్ను ఎక్కువ ధరలకు అమ్మమని ఆదేశాలు ఇచ్చినందుకు చీఫ్ సెక్రటరీ మీద, చీఫ్ మినిస్టర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఇవాళ ఒకవేళ నువ్వు నియంత్రించలేకపోతే అమ్మకాలకు ఒకవేళ అనుమతి ఇచ్చినా ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ధరలు పెంచితే కమిషన్లు ఎవడిపోతున్నాయి? నువ్వు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్లు ఆపలే, మెగా కృష్ణారెడ్డికి 15,000 వర్కులు ఇచ్చినావు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపలే, రామేశ్వరరావు సిమెంట్ ఉత్పత్తి ఆపలే. అంటే మీ చుట్టాలే మీవి అన్ని పనులు నడుస్తున్నాయి, నీకు రావాల్సిన కమిషన్లు, రావాల్సిన అన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకుంటున్నావు తప్ప పేదల కోసం చేసింది ఏంది లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అల్లిబొల్లి కబుర్లు చెప్పేదానికంటే క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో కూడా కార్యాచరణ తీసుకుంటాం. ఈ సందర్భంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరికి వాళ్ళు ఇండ్లల్లోనే నమాజ్ చేసుకోండి. ఇది వేగంగా అంటువ్యాధి లాక వ్యాప్తి చెందే కరోనా వైరస్ను గుంపులు గుంపులుగా మనం జమైతే అందరికి ఇబ్బంది వస్తుంది. మనం మంచుకుంటే మన కుటుంబం మంచుకుంటుంది, మన కుటుంబం మంచుకుంటే మన రాష్ట్రం మంచుకుంటుంది, రాష్ట్రం మంచుకుంటే దేశం మంచుకుంటుంది. కాబట్టి మా మైనారిటీ మిత్రులకు, మా మిత్రులందరికీ కూడా ఎక్కువ ఎక్కువ మంది జమ కాకుండా ఎక్కడికక్కడ వీలైనంత తక్కువగా కరోనా డిస్టెన్స్ పాటించుకుంటూ అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నా. ఓకే చాలా బయట ప్రసాద్ కొద్ది అన్న మిడిల్ రాండి.
అన్న కొద్ది మీరు అంద బస్ సర్ ఏక్ దో పవర్ సీ